జిల్లాలో ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు కొత్తపేట పోలీసులు. అయితే వారి వద్ద నుంచి 33 లక్షల విలువైన 586.695 గ్రాముల బంగారు ఆభరణాలు, 4.30 లక్షల విలువైన 4 ద్విచక్ర వాహనాలు, 1 కెమెరా, 1 కెమెరా ఫ్లాష్ లైట్, 3 టీవీలు, 1 హోమ్ థియేటర్, 1 మ్యూజిక్ గిరాట్ స్వాధీనం చేసుకున్నారు. పలు జిల్లాల్లో వీరిపై 32 కేసులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీధర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన కొత్తపేట డీఎస్పీ కేవీ రమణ, పి గన్నవరం సిఐడి ప్రశాంత్ కుమార్, సిసిఎస్ సిఐ గోవిందరావు, ఎస్ఐలు హరికోటి శాస్త్రి, సంపత్ కుమార్, సిబ్బంది ఎస్పీ శ్రీధర్ అభినందించారు. అదేవిధంగా 4 మోటార్ సైకిళ్ళు, 3 టీవీలు, సోనీ టీవీతో కలిపి 3 టీవీలు, అదేవిధంగా సుమారు 586 గ్రాముల బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా 3 టీవీలు, 4 మోటార్ బైక్లు, 1 హోమ్ థియేటరు, మ్యూజిక్ గిటారు, ఈ విధంగా మొత్తం దొంగ సొత్తు అంతటినీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇతని తాలూకా ఇదేమంటే, ఈయన ఇంతకుముందు నుంచి కూడా ప్రముఖమైనటువంటి కనతొంగతనాలు ఉంటాయి. కాకినాడలో ఉండి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉండేటప్పుడు వివిధ ప్రాంతాల్లో కంటిన్యూస్గా దొంగతనాలు చేసి మధ్యలో 2 సంవత్సరాల శిక్షణను కూడా అనుభవించి వచ్చాడు. బయటికి అనుభవించి బయటకు వచ్చిన తర్వాత ఈసారి తన యొక్క సహచరుని మార్చుకుని, ఇప్పుడు ఎవరైతే రెండో వాడు సాయి అనేవాడు ఉన్నాడో వీడు కొత్త అసోసియేట్. ఈ కొత్త అసోసియేట్ని పెట్టుకున్న తర్వాత, ఎందుకంటే పాత అసోసియేట్ అయితే దృష్టి ఎక్కువ దృష్టి ఉంటుందనే ఉద్దేశంతో కొత్త అసోసియేట్ని ఏర్పాటు చేసుకుని మన ప్రాంతంలో ఒక దగ్గర షెల్టర్ తీసుకొని కంటిన్యూస్గా ఈ అఫెన్సెస్ అవి చేయడం జరిగింది. సో పి గన్నవరం సిఐ ప్రశాంత్ కుమార్, అదేవిధంగా సిసిఎస్ సిఐ గోవిందరావు, అదేవిధంగా ఏఎస్ఐ బాలకృష్ణ, వాళ్ళ మొత్తం క్రైమ్ మిగతా బృందం అంతా కలిపి ఈ ముద్దాయిని ట్రేస్ చేసి ఇతనితో పాటుగా ఉండేటటువంటి తన సహచరుల్ని, ముఖ్యంగా ఇందులో రిసీవర్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ముఖ్యంగా వీళ్ళు డిస్పోజల్ చేయడానికి ఉపయోగపడుతున్నటువంటి రిసీవర్లు దొంగ సత్తుని తెలిసినా కూడా తీసుకుంటున్నందుకు గాను పర్చేజ్ చేసినందుకు గాను రిసీవర్ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ముద్దాయిల్ని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది.